చీరాల్లోనంట 2019 వరకు, అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మాట్లాడటం. ఆయనకంటే దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలుసు, నాకు ఆయన సన్నిహితం నేను ఎప్పుడు మాట్లాడకూడదని ఒక వ్యక్తిగతంగా కించపరిచే అలవాటు నాకు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నా రాజకీయ జీవితం కానివ్వండి, రాజకీయ చరిత్ర కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా కూడా నా పనితో నేను పబ్లిక్కి సంబంధించే విషయాల మీదే అవగాహనతో మాట్లాడటం కానివ్వండి, అవసరమైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా పనులు చేయించే విధంగా మనం తీసుకురావడం కానివ్వండి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం జీవితమంతా నడుస్తూ ఉంది. ఇప్పటివరకు నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈయనంతా కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆయనతో వాళ్ళతో లేవని, ఎవరితో బాగు తిందామని వెళ్ళాడని మాట్లాడతాడు. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకు ఉన్నాయి కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాపకం వెళ్ళేవాడిని కాదు, అదేవిధంగా బాగుకు తిందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, గొప్ప ఛాలెంజ్ చేద్దాం, పుట్టుందామని మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసులో ఏమన్నా వస్తాను నేను. అంటే తప్పుడు మాటలు నాలుక నోరు ఉందని చెప్పని పబ్లిక్ లిటిల్లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు. యువతలోళ్ళ క్యారెక్టర్ కూడా ఎందుకు చూసి మాట్లాడారు. ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలో పక్కన సిప్పులు తీసుకొని మాట్లాడటం, అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అనేక సంఘటనలు ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, నా రాజకీయ జీవితం ఏందో నీకు తెలుసుది స్పష్టంగా. 1978 నుంచి లెక్కేసుకుంటే అంతకుముందు 75 నుంచి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లాకే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను పనిచేశాను. అంతకుముందు తర్వాత మేము కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేలు కావడం కానీ ఆయనైనా నేనైనా అందరం కూడా కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేలుగా రావడం జరిగింది. అది దానికి 2019 చీరాల్లో ఎమ్మెల్యే టికెట్ అసలు నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఆ పార్టీలో ఎవరినన్నా అడగండి, నేను చీరాల పోతాను నాకు టికెట్ ఇవ్వమని చెప్పని నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని ఎవడో బూతులు తిట్టారు.